ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో రీపోలింగ్ మొదలైంది. మొత్తం 69 బూతుల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్లో సిపిఐ పార్టీ గుర్తు తారుమారు కావడంతో ఈ నెల 1న జరిగిన ఎన్నికలను రద్దు చేసిన ఎస్ఈసి మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తోంది. సిపిఐ గుర్తైన కంకి కొడవలికి బదులు సిపిఎం గుర్తు కొడవలి సుత్తెను ముద్రించారు. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో మొత్తం 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ డివిజన్లో మొత్తం 54,502 మంది ఓటర్లున్నారు. పురుషులు 27,811 మంది కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,688గా ఉంది. మొత్తం 69 పోలింగ్ కేంద్రాలకు గాను 23 చోట్ల వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇక రీపోలింగ్ నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సెలవు ప్రకటించారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. సెలవును అన్ని కార్యాలయాల అధిపతులు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 12 మంది మైక్రో అబ్జర్వర్లు మలక్పేట్ రీపోలింగ్ను పరిశీలించనున్నారు.